ఒకరోజు యేసుక్రీస్తుకు వచ్చి భూమి మీదకు వచ్చి మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? ప్రియురాలా అని పిలిచాడు నిన్ను. నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. నువ్వే అప్పటికి నువ్వేమైనా పవిత్రమైన కన్యం అనుకున్నావా? కాదే. అప్పటికి మన జీవితంలో ఎన్ని మచ్చలు ఉండాలి, అన్ని మచ్చలు ఉన్నాయి. ఎంతగా చెడిపోవాలి, అన్ని లోకపు మచ్చలు మనలో ఉన్నాయి. అయినా మన పిలిచాడండి, దగ్గర పిలిచి నిలబెట్టుకున్నాడు. తన వాక్యం అనే ఉదక స్నానం చేత కడిగి ఎదుట నిలబెట్టుకున్నన్న మాట ఏంటో తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నానంట. ఎవడండి లోకంలో ప్రేమించేది? ఓ పిల్లకి పలా నోటితో తిరిగిందండి, పెళ్లి చేసుకుంటాడు, ఇంకొకటి పెళ్లి చేసుకుంటాడేమో. చేసుకోడు. తన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పోని ఎంగేజ్ వస్తుందని చెప్పు. ఎలా అయినా సరే నెక్స్ట్ పోస్ట్ పోన్ అవుతుంది. వాహం ఇన్ బాక్స్ నిండిందంటేనే కంగారు అయిపోతారు మనుషులందరూ. వాట్సాప్ ఎప్పుడు ఆన్లైన్లో కనబడుతుందంటే ఏంటి సంగతి అని అడుగుతాడు. కానీ యేసుక్రీస్తు అన్ని తప్పులు ఉన్నాయి మన జీవితంలో, కానీ యేసుక్రీస్తు నిన్ను కడిగి నిలబెట్టుకున్నాడు. ఐ లవ్ యూ అని చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. దేవుడే దీనుడై భూమి మీదకి వచ్చి మనం ప్రేమించమని అడుగుతున్నాడు. అర్థం అవుదండి ఈ గుడ్డు ప్రపంచానికి. ప్రేమకు అర్థం చెప్పాడండి బైబిల్లో. బైబిల్ రచయితలు దేవుని ప్రేమను వర్ణిస్తున్నప్పుడు నువ్వు గదిలోకి వచ్చిన బైబిల్ చదివితే నీకు మనసు ఉంటే ఏడ్చేస్తావు తెలుసు. తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా అని బైబిల్లో దేవుని ప్రేమ బరువు మనకు అర్థమైతే ఇక దేనిని మనకు ప్రేమించాలనిపించదండి. ఎంతగా ప్రేమించాడు తెలుసా? నిన్ను నన్ను దగ్గర చేసుకోవడానికి తన ప్రియ కుమారుణ్ణి భూమి మీదకి పంపి బలి చేసాడు మన కొరకు. అది ప్రేమ అంటే. మనల్ని సంపాదించుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి ప్రియ కుమారుణ్ణి భూమి మీదకి దించేశాడంటే చంపేశాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ కేకలు వేస్తున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు స్వరాన్ని తండ్రి అని పిలుస్తున్న ఆ స్వరాన్ని కూడా వినలేదు పరమంది ఉన్న తండ్రి. ఎందుకు? ప్రేమ అంటే ప్రేమ, పిచ్చి ప్రేమ. ఆయనకి నువ్వు ఆయన పట్టించుకో, ఆయన మాటలు చదవు, కనీసం మోకాలు వేసి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడు. అయినా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు మార్గం నడుతున్నప్పుడు నేను చూస్తాడు, ఇంటికి వస్తున్నప్పుడు నేను చూస్తాడు, మధ్యాహ్నం భోజనం పెట్టేది ఆయనే, మీ అమ్మ కాదు క్యారేజీ పెడుతుంది, నీకు ఉదయకాలపు టిఫిన్ పెట్టేది ఆయనే. ఆయన సెలవు లేదే ఎవడో భోజనం చేయలేడని ఉంది బైబిల్లో. ప్రతి మెతుకు తింటున్నావంటే నువ్వు ఆయన పట్టించుకోకపోయినా నిన్ను మూడు పుట్లు పోషిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి గిట్టకపోయినా, నువ్వంటే ఆయన పట్టించుకోకపోయినా నీ ఆయుష్నిస్తున్నాడు, ఆక్సిజన్ ఇచ్చి నిన్ను భూమి మీద బంతుల్లా తిరిగినేస్తున్నాడు. ఎక్కడ అర్థం చేసుకుంటుందండి ప్రేమ? ఎత్తు పట్టుకున్నాడు కదండి విశ్వంలో మనల్ని. బిగించాడు, అయినా వదిలేసాడు, అయినా చూస్తున్నాడు, ఇంకా చూస్తున్నాడు, ఇంకా తిరగడం లేదు. ఒకరోజు ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను తెలియజేయడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు బైబిల్ రచయిత. అన్నాడు ఎంతో ప్రేమించడం అంటే ఏంటండి అని అడిగితే అన్నాడు తన ప్రియ కుమారుని ఇచ్చేసాడు అన్నాడు. అది ఎంతో ప్రేమించడం అంటే. దేవుడు ఎంతో ప్రేమించాడు, దాని వర్ణన ఎలా తెలియజేశాడు తెలుసా? గ్రంథకర్త తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేసాడు. ఈ బంధం, ఈ ప్రేమ విలువలు, ఏది నిజమైన ప్రేమ అని నీకు అర్థం కావాలంటే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చూడు. అప్పుడు అర్థమవుద్ది ఎలా ప్రేమించాలో. ఒక మనిషిని మనిషిని ఎలా ప్రేమించాలో, దేవుని ప్రేమ మనిషికున్న మధ్య ప్రేమను ఆలోచించు. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనం బాగాలేదండి, ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని నిలబెట్టుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు ఎలా వచ్చాడో తెలుసా? ఉన్నతమైన లోకాన్ని వదిలేసి ఏమీ లేని లోకానికి వచ్చాడు. మనం మాత్రం లగ్జరీగా బ్రతుకుతున్నాం, ఆయన మాత్రం బ్రతికినప్పుడు తలవార్చడానికి చోటు కూడా లేదు. ఎందుకు? ప్రియురాల కోసం. ఆయన ఆకలితో పుడుతో తిరుగుతున్నప్పుడు ఎందుకయ్యా యేసు స్వామి ఆకలితో ఉంటున్నామంటే, నా ప్రియురాలికి జీవాహారాన్ని పెట్టడానికి నేను ఆకలితో పుడుతో ఉంటాను. అర్థం కాలేదా ప్రేమ? నిన్ను నన్ను ఎలా పిలిచాడో తెలుసా? లవ్లు లవ్లో ఉన్న యువకులు బీచ్ చుట్టుకు వెళ్ళి రెండు చేతులు జాబి పిలుపుతుంటారండి. యేసు మనల్ని ఎలా పిలిచాడో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యన సిలువులు వేసుకుని పిలిచాడు, ప్రియులారా నా దగ్గరికి రండి అని. వినబడలేదా ఆ స్వరం? ఆ ప్రేమ పలుకు, ఆ హృదయపు బరువు వినబడలేదా? పిలిచాడు రండి, రెండు చేతులు సిలువలో ఉండి పిలుస్తున్నాడండి. రక్తాన్ని కారుస్తూ చివరి రక్తపు బొట్టు వరకు అన్నాడు, మీరు నాతో ఉంటే నా తండ్రి ఉన్న సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను. వెళ్ళాలని లేదా?
నిశ్చితార్థం అయిపోయి ఉండాలండి క్రైస్తవులందరికీ. ఇప్పటికే యేసుతో నిశ్చితార్థం అంటే ఏదో అనుకోకండి, అత్యసు ఆయనతో నీకు నిశ్చితార్థం జరిగితే మరలా వివాహ గడియలకు దగ్గరొచ్చే సమయం పడండి. ఆయన వచ్చిన తర్వాత నిన్ను ఎలా తీసుకెళ్తారో తెలుస్తా, టాటా సుమోలో కాదు మేఘాల మీద తీసుకెళ్తా. వెళ్తావా పెళ్లి కారు ఎక్కుతావా? కారు ఏందో తెలుసా? మేఘాలు. ఆ కారు ఎక్కి ప్రియుడితో ప్రియురాలు జతేసుకుని వెళుతుంటే పరమగీతం అక్కడ ఉంటుందండి. యోహాను పులకించిపోయాడు తెలుసా లెటర్ రాస్తున్నప్పుడు, ఇదిగో ఆ మహిమ మా మధ్య తిరిగింది, మాతో ఉంది, మా చేతులు తాకాయి, మా మధ్య ఉంది. ఆ వర్ణన ఎలా ఉంటుంది తెలుసా? ప్రియురాలు వర్ణనది. ఆ ప్రియుడి కొరకు రాస్తున్నప్పుడు యోహాన పత్రికలు చదువుతున్నప్పుడు ఏంటి భావజాలం అంటే అలా చూశారండి. ప్రేమ అనే దానిలో పవిత్రత ఉంటుంది, యేసు ప్రేమించిన దానిలో పవిత్రత కనబడుతుంది, త్యాగం కనబడుతుంది, ఒక మనిషిని రక్షిస్తుంది, రక్షణలో ఉంచుతుంది. మోసం లేదు ప్రేమలో, దేవుని ప్రేమలో పవిత్రత. మనిషిని మనిషిని ఎలా ప్రేమించాలో, మనిషి పక్షాన దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఈ ప్రేమను చూస్తున్నప్పుడు ఇదేనండి నిజమైన ప్రేమ. పోయిన కుమారుడు అనగా నువ్వు నేనే. ఆ తండ్రి ప్రేమ మరలా తిరిగి వస్తున్నప్పుడు మోసపోయిన మనల్ని మరలా తప్పులు ఏలెత్తి జీవించకుండా పరుగు పరుగున తండ్రే ముందెళ్ళిపోయి మెడ మీద పడి ముందు పెట్టుకున్నాడు. అది ప్రేమ అంటే. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మరలా నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళి చేర్చుకుంటాడేమో, చేర్చుకోడు. నువ్వు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మరలా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు చేర్చుకుంటారేమో, చేర్చుకోరు. ఒక్కసారి నీ స్నేహితుడికి వ్యతిరేకమైన తప్పులు చేసిన తర్వాత మరలా నిన్ను ప్రేమిస్తాడేమో అడుగు, ప్రేమించడు. ప్రేమ 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 ఏది నిజమైన ప్రేమ? ఒకే ఒక్క ప్రేమ, అది దేవుని నిజమైన ప్రేమ. తప్పిపోయిన కుమారులుగా మనం ఉన్నాం, మరలరండి దేవుని దగ్గరికి. బంగారపు ఉంగరాన్ని తొడిగి విందు చేస్తాడు మన తండ్రి. విందుకు వస్తావో లోకంలో సిందులేస్తావో నీ ఇష్టం.